ఇయాల మనము ఆర్జీవీ 10కి వచ్చినాము. ఆయన ఎట్లుంటాడు, ఎట్లా చేస్తాడు, ఎట్ల ఇంటర్వ్యూ ఇస్తాడు అనేది మొత్తం మనం ఇయాల అరుచుకుంటే సార్తో ఇంటర్వ్యూ షురూ చేద్దాం. ఎట్లెట్లా ఆన్సర్లు ఇస్తాడు ఎట్లా తెలుసు కదా. మన ముఖం మీద ప్లాస్టర్ కొట్టాలంటే ఆన్సర్లు ఇస్తాడు. తేజం వచ్చింది ఎట్లుండ్రు అని మీకు నచ్చిన క్వశ్చన్ నేను అడగా. వ్యూహం అండ్ శబదం అంటే ఈ మూవీలు ఎట్లా ఉండబోతున్నాయి, మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? ఒక పొలిటికల్ థ్రిల్లర్ లాగా. ఎంతో బలమైన పులి సింహం కంటే మనకి పాము ముసలంటే ఎక్కువ భయం ఎందుకు వేస్తుంది? వ్యూహం సినిమాని మస్తు మంద ఆపనికి ట్రై చేసినారు. Somebody can go to court. ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రపంచంలో ఎప్పుడు ఏ సినిమా కూడా ఎవరు ఆపలేకు. ఎందుకని మీరు ఓన్లీ జగన్ గారి మీద ఫోకస్ చేసి? అది నా ఒపీనియన్ జగన్ మీద. అండ్ మరి చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. లోకేష్ బయట ఎలా బిహేవ్ చేస్తాడో ఒరిజినల్ లైఫ్ లో అదే రిఫ్లెక్ట్ అవుతుంది సినిమా. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో ఒకవేళ మీరు ఓట్ వేయాలనుకుంటే ఎవరికి ఇస్తారండి? ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి. అండ్ మీరు కూడా గ్లాస్ ని సింక్ లో పడేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటి సార్? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్లీ ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ వైఎస్ జగన్ గారు కాంక్రర్. వాట్ అబౌట్ షేర్ని? నథింగ్. చిరంజీవి గారు మెగాస్టార్. అండ్ వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి గారు? పులి. పవన్ కళ్యాణ్ గారిని తిడితే దాంతో మీరు ఫేమస్ అవుతారని చెప్పేసి. నేను ఏం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తానని. అండ్ ఇప్పుడు వ్యూహం చూసుకుంటే ఆయననే ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే మీకు పర్సనల్ గా ఆయన అంటే ఇష్టమా, లేదంటే వీళ్ళ మీద? నేనే చెప్తున్నాను కదా, జగన్ సపోర్టే. నేను జగన్ సపోర్టే.